అమరావతి 4 ఏళ్లలో పూర్తవుతుంది అని మంత్రి నారాయణ గారు ప్రకటించారు. అమరావతి నిజంగా 4 ఏళ్లలో పూర్తవడం సాధ్యమా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే సార్. ఏం సార్, మంత్రి నారాయణ గారు 4 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఇది 4 ఏళ్లలో సాధ్యం అవుతుందా? సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఆశ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కల్పించాడు మంత్రి నారాయణ. ఏ సందర్భంగా హామీని ఇచ్చాడనంటే, విజయవాడలో క్రెడై సౌత్ కాన్ అనేటువంటి ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఉద్దేశించి మంత్రి నారాయణ మాట్లాడారు. మాట్లాడుతూ ఆయన ఒక హోప్ కల్పించేలాగా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే 4 ఏళ్లలో ఖచ్చితంగా అమరావతి పూర్తి అవుతుంది, 60,000 కోట్ల రూపాయలు మొదటి ఏడాది ఖర్చు పెట్టబోతున్నాము, ఈ 60,000 కోట్ల రూపాయలతోటి ఒక నిర్మాణం అయితే వస్తుంది డెఫినెట్గా. సో 4 ఏళ్లలో మిగతా ఇంకా అమౌంట్ కూడా సేకరిస్తాము, సో కంప్లీట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే ఎప్పటి నుంచి ఈ అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నారంటే, డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమరావతి నిర్మాణం పనులను ప్రారంభించబోతున్నాము అని చెప్పి ఆయన ఆ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి టాప్ కంపెనీస్ ఓనర్స్ పార్టిసిపేట్ చేసినటువంటి సమావేశంలో చెప్పారు ఆయన. అంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభించి ఇక నిరంతరాయంగా అమరావతి నిర్మాణం 2024 వరకు జరుగుతుంది. 2024 ఎన్నికల ముందుకి డెఫినెట్గా ఇది ఒక అమరావతి అనేటువంటి రాజధాని నిర్మాణం కనిపిస్తుంది ప్రజలకి అనేది ఆయన ఇచ్చినటువంటి హామీ. ఆ మేరకు ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆయన ఏదో ఊరికే చెప్పడం కాదు, యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ప్రాధాన్యతలు ఏంటి, 1 అమరావతి నిర్మాణం రాజధాని, 2 పోలవరం, 3 వైజాగ్కు సంబంధించినటువంటి రైల్వే జోన్కు సంబంధించిన అంశం, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవటం, వెనుకబడినటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయటం, విశాఖకు సంబంధించి ఐటీ హబ్గా దాన్ని తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంది. అలాగే రాయలసీమకు సంబంధించి హార్డ్వేర్ హబ్గా తయారు చేయాలనేది ఒకటి ఆలోచన ఉంది. సో ఇవన్నీ కూడా నెరవేరాలి అని అంటే కనుక రాజకీయపరమైనటువంటి స్థిరత్వం, రాజకీయపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరాయంగా ముందుకు వెళ్ళిపోవాలి. సో దానికి సంబంధించినటువంటి పాజిటివ్ సంకేతాలు ఈ మధ్య కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కేటాయించడం, ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అలాగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు అక్కడ రావటం, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని గమనించడం, తర్వాత ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కార్యాచరణకి అనువుగా ఉన్నాయా లేదా అని పరిశీలించిన తర్వాత అటు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కానీ లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు కానీ విశ్వసించారు. ఆ తర్వాత 15,000 కోట్ల రూపాయలు రుణం ఇవ్వడానికి వాళ్ళు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇవి కాకుండా ఇంకొక 40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పి ఇటీవలనే మంత్రి నారాయణ చెప్పాడు. ప్లస్ ఆ 40 ప్లస్ ఇదొక 15 55 ఇంకొక 5,000 కోట్లు మొత్తం కలిపి 60,000 కోట్ల రూపాయలు అయితే రెడీగా ఉన్నాయి అనేటువంటి ఒక సంకేతాలు అయితే నారాయణ ఇచ్చారు. సో 60,000 కోట్ల రూపాయలు ఉన్నాయని అంటే డెఫినెట్గా అమరావతి నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అయిపోయి 3 నెలలకు వచ్చేసారు. సో ఈ 3 నెలల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ని కనుక మనం తీసుకుంటే, ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే అక్కడ జంగిల్ క్లియరెన్స్ అయితే నడుస్తుంది, యుద్ధ ప్రాతిపదికన నడుస్తుంది. కేవలం జంగిల్ క్లియరెన్స్ కోసం 36 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనేది కూడా ఉంది. సోషల్ మీడియాలో దాన్ని విమర్శిస్తూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. 36 కోట్ల రూపాయలు అవసరం, 36 కోట్ల రూపాయలు అవసరమా జంగిల్ క్లియరెన్స్కి ముళ్ళ చెట్లు కొట్టడానికి అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విమర్శలు వస్తూ ఉంటాయి, కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, తర్వాత కోర్టుల్లో వేస్తూ ఉంటారు, చికాకులు కలిగిస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీటన్నిటినీ అధిగమించి అమరావతి నిర్మాణం చేయడం అనేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందున్నటువంటి పెద్ద సవాలు. వాటన్నిటిని అధిగమించి ఖచ్చితంగా 4 ఏళ్లలో మేము పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారు నారాయణ. 4 ఏళ్లలో అంటే ఎన్నికలకు 1 సంవత్సరం ముందే పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నారు ఆయన. సో ఆ పూర్తి చేయడానికి ప్రణాళికలు కూడా రచించారు, ఆల్రెడీ ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో 2014 నుంచి 2019 మధ్యలో అమరావతి నిర్మాణానికి సంబంధించి కొన్ని ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్, ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి హౌసెస్ ఇవన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయినాయి, అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా
వాటన్నిటిని మళ్ళా పునర్నిర్మించడానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదనేది ఐఐటి చెన్నై అలాగే ఐఐటి హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళని నిపుణులను తీసుకెళ్లి అక్కడ అధ్యయనం కూడా చేయించారు. అధ్యయనం చేయించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయినవి, వాటిని మళ్ళా పునర్నిర్మాణం చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఎలా చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఐఏఎస్ క్వార్టర్స్ కానీ లేదంటే ఎమ్మెల్యేల క్వార్టర్లు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి సన్నద్ధమయ్యి ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకొక వైపు ఏమో జింగిల్ క్లియరెన్స్ జరుగుతుంది. సిఆర్డిఏ ఏదైతే సింగపూర్ కన్సార్టియం తోటి అప్పట్లో ఒప్పందం చేసుకుందో దాని ప్రకారం అమరావతి నిర్మాణం చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అలాగే సిఆర్డిఏ తోటి భూములు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి రైతులు ఏ విధమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాల మేరకు వాళ్ళకి కమర్షియల్ ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ మేరకు వాటన్నిటిని కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రతిపక్షం నుంచి, అంటే ప్రతిపక్షం లేదనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే ఒక సెంటు భూమి అనేది ఒకటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు కొంతమందికి ఇళ్ల స్థలాల రూపంలో ఇచ్చారు. సో ఆ సెంటు భూమి ఇచ్చింది ఎక్కడ ఇచ్చారు, కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇచ్చారు. ఆర్5 జోన్ అనేది క్రియేట్ చేశారు. అక్కడ ఆర్5 జోన్ అనేది క్రియేట్ చేసి ఆర్5 జోన్ లో ఈ సెంటు భూమికి సంబంధించిన స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు వాటన్నిటిని రద్దు చేయాలి. రద్దు చేస్తే ఆల్రెడీ పట్టాలు ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళందరూ గ్రూప్ అయ్యి వాళ్ళు 2 డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతోటి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి జిల్లాలో రాజధానిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కేసులు వేసి న్యాయ పోరాటం చేయాలి, అందరం కలిసికట్టుగా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం చేసేటువంటి వాటిని అడ్డుకోలేము అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాని అర్థం ఏంది, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా కోర్టు కేసులు వేసి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో వాటిని వేగవంతంగా ముందుకు వెళ్లకుండా ఆపేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి రూపంలో కనిపిస్తుంది. సో లీగల్ ఫైట్ న్యాయ పోరాటానికి ఒకసారి ప్రారంభిస్తే కనుక ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా హర్డిల్స్ ఉంటాయి. ఆర్5 జోన్లో కనుక ఒక సెంటు భూమికి సంబంధించినటువంటి అలాట్మెంట్స్ అన్నింటిని క్యాన్సిల్ చేస్తే, వన్స్ క్యాన్సిల్ చేసినటువంటి ఉత్తర్వును తీసుకెళ్లి కోర్టులో వేస్తే కనుక కోర్టు స్టే ఇచ్చింది అనుకో, మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకోవడానికి కొంత టైం పెట్టేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి 4 ఏళ్లలో పూర్తి చేయాలి అమరావతిని అని అంటే కనుక ఇలాంటి హర్డిల్స్ అన్ని కూడా ఉండకూడదు. ఉండకుండా చేయాలంటే ముందుగా అప్రమత్తం కావాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అదర్వైజ్ వేగంగా వాళ్ళు అనుకున్నటువంటి టైంలో కాలపరిమితిలో పూర్తి చేయడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ వాటన్నింటినీ క్లియర్ చేసి పూర్తి చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. పైగా ఇంతకుముందు కూడా డిజైన్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి ఆ డిజైన్స్ ప్రకారమే మొత్తం అమరావతి నిర్మాణం జరుగుతుంది అనేటువంటి ఒక హామీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది ఎన్నికల ముందు. ఆ మేరకు ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి. అటు కూటమిలో ఉండేటువంటి బీజేపీ కానీ జనసేన కానీ అన్నీ హామీ ఇచ్చాయి ఆ రోజున అమరావతి నిర్మాణం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని, ఆ రాజధాని అమరావతి అని. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి వేగంగా అభివృద్ధి మార్గంగా ప్రయాణిస్తున్నటువంటి సమయంలో బొత్స సత్యనారాయణ ఏమన్నాడు, సీనియర్ పొలిటిషియన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను, మళ్ళీ ఏదేమైనా 3 రాజధానులే మేము కట్టుబడి ఉంటామనే మాట కూడా అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమన్నాడు, అదే అన్నాడు ఆ మాట, మేము మాది మా పార్టీ స్టాండ్ 3 రాజధానులే అని. అంటే దాని అర్థం ఏంటి, అమరావతి రాజధాని నిర్మాణాన్ని మేము అడ్డుకుంటాం అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. అంటే ఎలా ఏ విధంగా అడ్డుకుంటారంటే న్యాయ పోరాటం జరిగింది. ఆల్రెడీ అమరావతికి సంబంధించిన కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. సో రేపు జనవరిలో దాని హియరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో చాలా క్లియర్గా ఇచ్చారు, సిఆర్డీఏ ఏదైతే ఒప్పందం చేసుకుందో భూముల యజమానులతోటి అదే తరహాలో అమరావతి రాజధాని నిర్మాణం చేసి వాళ్ళకి భూములు ఇవ్వండి అని చెప్పి చెప్పారు. దాన్ని సవాల్ చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది, జనవరిలో ఆ కేసు వస్తుంది. అందుకే డిసెంబర్ 1 నుంచి మేము నిర్మాణాలు చేపడతామని చెప్పి నారాయణ అంటూ ఉన్నారు. ఇంకొక వైపు ఇదంతా క్లియర్ కావాలి. ఆర్5 జోన్ సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా క్లియర్ కావాల్సినటువంటి అంశం ఉంది. మరొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది అసైన్ ల్యాండ్స్కి సంబంధించి కొన్ని ట్యాంపరింగ్లు చేసి అసైన్ ల్యాండ్స్ ఇచ్చినట్టు రైతుల రూపంలో జొరబడి ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి
కమర్షియల్ ఫ్లాట్స్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ తీసుకోవడానికి కూడా సిద్ధం అయ్యారు అనేది ఇంకొక న్యూస్ కూడా ఈ మధ్య వచ్చింది. దాని మీద కూడా ఎంక్వైరీ చేసి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. సో ఇవన్నీ చిక్కుముడులు, ఈ చిక్కుముడులు అన్నింటినీ కూడా దాటుకొని ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు వెళ్తే గనక 4 సంవత్సరాల్లో నారాయణ చెప్పినట్టు డెఫినెట్గా రాజధాని నిర్మాణం అయితే జరుగుతుంది. ఆల్రెడీ 40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మొదటి విడత ఖర్చు పెడతామని చెప్పి అన్నారు. రెండో విడత 20,000-30,000 కోట్లు ఖర్చు పెడతారు, మూడో విడత మిగతా ఖర్చు పెడతారు. సో 100,000 కోట్లు ఖర్చు పెట్టడానికి అయితే సిద్ధంగా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. అటు రుణమా లేదంటే ఇంకో రకంగా చేస్తారా, ఏ రకంగా చేసినా 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి నిర్మాణం చేయడానికి అయితే రెడీగా ఉంది. సో 4 సంవత్సరాల లోపల నిజంగా గనక అమరావతి నిర్మాణం నారాయణ చెప్పినట్టు గనక కన్ఫర్మ్గా దాన్ని నిర్మాణం చేయగలిగితే మాత్రం అదొక పెద్ద అచీవ్మెంట్ కింద రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఉంటుంది, రాబోయేటువంటి ఎన్నికలకు ప్రజలకు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.